ఢిల్లీలో జరిగినటువంటి నిక్కర్ స్కామ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి బిడ్డ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి బిడ్డ ఎమ్మెల్సీ కవిత గారు ఉన్నట్టు ఆరోపణలు రావడంతో భారతీయ జనతా పార్టీ హైదరాబాద్లో మా భారతీయ జనతా పార్టీ నాయకులు, యువమోర్చా నాయకులు ధర్నా చేయడం జరిగింది. తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. దానితోటి వెంటనే పోలీసులు లాఠీ చార్జ్ చేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను తీవ్రంగా గాయపరచడం జరిగింది. దీన్ని భారతీయ జనతా పార్టీ తరఫున ఖండిస్తున్నాం.